బంగాళాఖాతం ఒడ్డున గల తీరాంధ్ర ప్రదేశ్ లో కళింగ సామ్రాజ్యం భారతావని చరిత్రలో లిఖించదగ్గ ప్రాముఖ్యతను పొందిందని మాజీ స్పీకర్ మరియు వైసీపీ శ్రీకాకుళ పార్లమెంట్ ఇన్ఛార్జ్ తమ్మినేని సీతారాం అన్నారు. ఈస్ట్ ఇండియా కంపెనీ అసంబద్ధ నిర్ణయం కారణంగా వంశాధార తీరంలో గల శ్రీ ముఖలింగ వద్ద ఏళ్లుగా నిలిచిపోయిన బాలయాత్రను పునరుద్ధరించడం చారిత్రాత్మక నిర్ణయమని తమ్మినేని అన్నారు. ఆదివారం శ్రీ ముఖలింగంలో కన్నెల పండగ ప్రారంభమైన బాలయాత్రలో ఆయన కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. బాలయాత్ర యొక్క విశిష్టతను భవిష్యత్ తరాలకు చాటి చెప్పేలాగా నిర్వహించేందుకు నిర్వాహకులు ముందుకు రావడం శుభ పరిణామం అన్నారు. బాలయాత్రకి ఎక్కడ సార్ నేను వెళ్తున్నాను ఫేల్స్కి.